హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీలో నాలుగో విడత రేషన్ అనేది నిన్నటితో అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే మనకు ఐదో విడత రేషన్ అనేది ఎప్పుడు ఇస్తారు ఐదో విడత రేషన్లో కొన్ని మార్పులు అయితే చేశారు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను అలాగే వెయ్యి రూపాయలు ఇస్తారా లేదా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చెప్పడానికి ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఐదో విడత రేషన్ అనేది ఉచితంగా ఇస్తారా లేకుంటే దానికి కూడా డబ్బులు ఇవ్వాలా అలాగే మనకు రేషన్తో పాటు ఏమేమి ఐటమ్స్ ఇస్తారు మనకి ఇచ్చే ఐటమ్స్లో ఏమైనా మార్పులు చేస్తారా ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదు సో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ యువర్ వీడియో ఫ్రెండ్స్ సో నాలుగో విడత రేషన్ అనేది నిన్నటితో అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఫస్ట్ విడత చూసుకున్నట్లయితే ఒక కిలో కందిపప్పు అయితే ఇచ్చారు అలాగే మనకు రెండో విడతలో చూసుకున్నట్లయితే ఒక కిలో శనగపప్పు అయితే ఇచ్చారు అలాగే మనకు మూడో విడతలో చూసుకున్నట్లయితే ఒక కిలో కందిపప్పు అయితే ఇచ్చారు నాలుగో విడతలో చూసుకున్నట్లయితే శనగపప్పు అయితే ఒక కిలో ఇచ్చారు సో ఐదో విడతలో చూసుకున్నట్లయితే ఈసారి కందిపప్పు ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది సో మనం చూసుకున్నట్లయితే గనక ఒక విడత నుండి మరొక విడతకు అయితే సుమారు ఆరు నుండి ఎనిమిది రోజులు అయితే గ్యాప్ అయితే పెడుతున్నారు సో నెక్స్ట్ విడత అనేది మనకు జూన్ మొదటి వారంలో అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీను అనౌన్స్మెంట్ చేసేటప్పుడు నెక్స్ట్ టూ మంత్స్ పాటు ఉచితంగా రేషన్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి చెప్పారు కాబట్టి నెక్స్ట్ టూ మంత్స్ ఉచితంగా రేషన్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉందనే తెలుస్తుంది అలాగే మనకు ఒక కిలో కందిపప్పు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకు అన్ని షాప్స్ అయితే ఓపెన్ అయ్యాయి రైతులు కానివ్వండి ట్రాన్స్పోర్ట్స్ కానివ్వండి స్టాక్ కొనడానికి అయితే కూడా ప్రభుత్వానికి ఈజీగా అయితే ఉంటుంది అప్పుడు మనకు లాక్డౌన్ కాబట్టి వెహికల్స్ కానివ్వండి మనుషులు కానివ్వండి అంత దొరకపోవడంతో స్టాక్ అనేది లేదనేసి చెప్పారు ఈసారి కందిపప్పు ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది కాకపోతే ఒక విడతలో ఇస్తారా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మే నెలలో రెండు సార్లు ఇచ్చారు మనకు జూన్ నెలలో ఒకసారి ఇస్తారా రెండు సార్లు ఇస్తారా అనే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కాకపోతే సెప్టెంబర్ నుండి హోమ్ డెలివరీ చేస్తామనేసి చెప్పారు దానికి సంబంధించి కూడా కొన్ని వెహికల్స్ కూడా రెడీ చేశారు ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఆల్రెడీ అయితే చెప్పాను జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలల పాటు మనకు రేషన్ అనేది రేషన్ షాప్ కు వెళ్లి తీసుకోవాలి సో నిర్మలా సీతారామన్ గారు జూన్ జూలై కూడా ఉచితంగా రేషన్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి ఆయా రాష్ట్రాలకు చెప్పడం అయితే జరిగిందని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశారు అదే విధంగా మనకు రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది రేషన్ కార్డు లేకపోయినా వలస కార్మికులకి రేషన్ అనేది పంపిణీ చేయండి అని చెప్పేసి చెప్పారు అలాగే మనకు ఐదో విడత రేషన్ లో కొన్ని మార్పులు అయితే చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మనకు బయోమెట్రిక్ మూడో విడత రేషన్లోనే కంపల్సరీ అనేది వేయాలి బయోమెట్రిక్ వేస్తేనే ఇప్పుడు మనకు రేషన్ అనేది ఇస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే సుమారు ముప్పై లక్షల మందికి అయితే ఈ బయోమెట్రిక్ వేలిముద్ర అనేది పడటం లేదు ముఖ్యంగా చూసుకు మనకు ముసలి వారికి కానివ్వండి ఈ బట్టలు ఉతికే వారికి అంటే సాకలి వాళ్ళకి కానివ్వండి ఈ బయోమెట్రిక్ అనేది వేలిముద్ర అనేది ప్రాబ్లం వల్ల రేషన్ అనేది తీసుకోలేకపోతున్నారు గవర్నమెంట్ అయితే ఒక సొల్యూషన్ అయితే చెప్పింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరికైతే బయోమెట్రిక్ పడలేదో వాళ్లకు మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వారు కానివ్వండి బంధువులు కానివ్వండి మీ తరఫున వేలిముద్ర వేసి రేషన్ అనేది తీసుకునే విధంగా అయితే చర్యలు తీసుకొని వచ్చారు కాకపోతే మీ రేషన్ నంబర్ అనేది అక్కడ ప్రజెంట్ అయితే చేయాలి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఒకవేళ మీ బంధువులు ఉన్నా కానీ సో వాళ్ళ వేలిముద్ర సహకారంతో మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు సో మీరు రేషన్ తీసుకునేటప్పుడు మీరు అక్కడ అయితే ఉండాలి అలాగే మనకు ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్లు కూడా మనకు ఆధార్ కార్డు ఎంటర్ చేసుకునే విధంగా అయితే గవర్నమెంట్ అయితే కల్పించింది సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వారు కానివ్వండి సో రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టిన వారికి సో ఏంటంటే గవర్నమెంట్ అనేది ఆధార్ కార్డ్ బేస్ చేసుకుని వాళ్ళకు కూడా రేషన్ అనేది ఇస్తుంది సో ముందు ఏంటంటే రేషన్ కార్డులో ఏంటంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకునే విధంగా అయితే సాఫ్ట్వేర్లు అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకునే విధంగా అయితే గవర్నమెంట్ అయితే చర్యలు కల్పించింది అలాగే మనకు చూసుకున్నట్లయితే చాలామంది ఏంటంటే వెయ్యి రూపాయలు రెండో విడతకు సంబంధించిన వెయ్యి రూపాయలు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో రెండో విడతకు సంబంధించిన వెయ్యి రూపాయలు ఎక్కడా ఇస్తామని చెప్పలేదు రెండో విడతకు సంబంధించిన వెయ్యి రూపాయల మీద మీరు అయితే హోప్స్ అయితే పెట్టుకోకండి సో రెండో విడతకు సంబంధించిన వెయ్యి రూపాయల గురించి అయితే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు సో ఎవరికైతే రే వేలిముద్ర పడదో సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ సో ఎవరైనా మీ బంధువులు ఉన్నా కానీ సో వాళ్ళ సహకారంతో అంటే వాళ్ళని పిలుచుకొని వెళ్ళి మీరు వేలిము వాళ్ళ యొక్క వేలిముద్ర వేసుకున్న తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది వాళ్ళు ఎంటర్ చేస్తారు వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్లో సో ఎంటర్ చేసిన తర్వాత మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు సో మనకు గవర్నమెంట్ అయితే ఈ చర్యలు అయితే చేపట్టింది సో యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఎక్కువ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్